హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ కావడాన ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసెస్ పొడిగింపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం రిజిస్ట్రేషన్కి ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు ఆర్ఎంఐసిలో బాలికల ప్రవేశానికి ప్రకటన ఏపీ నీటిలో పెరిగిన సీట్లు జేఎన్టీలో పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఆహ్వానం బోధనకు ఆటంకం కలగకుండా గెస్ట్ ఫ్యాకల్టీ మోడల్ స్కూల్లో బోధన సిబ్బందికి బదిలీల ఆమోదం ఈ వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్లో తెలంగాణ ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేయబోతున్న అరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారిగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారాన్ని ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఈ ఈ సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉద్యోగుల సర్వీస్ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ప్రభుత్వ పరిధిలో వివిధ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఈ పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొంది గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం మంతెనిలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం స్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉషా బుధవారం ఒక ప్రకటన తెలిపారు భౌతిక రసాయన శాస్త్ర సబ్జెక్టులను బోధించేందుకు పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులకు పైగా ఉత్తీర్ణులై ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడు తేదీ సాయంత్రం మూడు గంటల లోపు కళాశాలలో నేరుగా దరఖాస్తులు అందజేయాలని ఆమె కోరడం జరిగింది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం రిజిస్ట్రేషన్కు ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు తెలంగాణ విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీ సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రోగ్రాం సమన్వయకర్త మాస్ కమ్యూనికేషన్ అది విభాగాధిపతి డాక్టర్ గంటా చంద్రశేఖర్ తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పూర్తిగా ఆన్లైన్ ద్వారా కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డిగ్రీ పీజీ కోర్సులను బోధించే అధ్యాపకులకు పదోన్నతులలో స్కోర్ పెంపొందించుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని తెలిపారు వారం రోజుల పాటు నిర్వహించే ఈ కోర్సులో చేరే అధ్యాపకులకు ఎటువంటి సెలవులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కోర్సు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే కోర్సుకు సమానంగా ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు పొడిగింపు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ఈ ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ కావడం జరిగింది రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను పొ పొడిగిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వివిధ శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ సెప్టెంబర్ నెలాఖరులో ముగిసింది ఈ నేపథ్యంలో వారి సర్వీస్ను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రధానంగా నాయ పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ యువజన సేవలు పర్యాటక రెవెన్యూ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులు స్పష్టం చేశారు ఈ మేరకు చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు ఏపీలో నీటిలో పెరిగిన సీట్లు నూట యాభై సీట్ల పెంపుకు కేంద్రం అనుమతి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ సంవత్సరం నూట యాభై సీట్లు పెంచుతూ కేంద్ర ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇచ్చింది ఇప్పటికే ఆరు వందల సీట్లు అన్నింటిలో తాజా పెంపు వల్ల ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వచ్చాయని వీటిలో పది శాతాన్ని ఈడబ్ల్యూఎస్ కోట కింద భర్తీ చేయాలని కేంద్రం ఆదేశించింది సివిల్ ఇంజనీరింగ్లో డెబ్బై నాలుగు సీట్లను వందకు పెంచింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నూట పద్నాలుగు సీట్లను నూట యాభైకి పెంచడం జరిగింది త్రిపులీలో నూట పన్నెండు సీట్లను నూట నలభై ఐదుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నూట పన్నెండు సీట్లను నూట యాభైకి మెకానికల్ ఇంజనీరింగ్లో డెబ్బై ఆరు సీట్లను వందకి పెంచడం జరిగింది మరోవైపు పలు కోర్సుల్లో ఏడు సీట్లను తగ్గించారు బయోటెక్నిక్ ఇంజనీరింగ్లో ముప్పై ఆరు సీట్లు ఉండగా ఒక్క సీటు కెమికల్ ఇంజనీరింగ్లో ముప్పై ఎనిమిది సీట్లకు మూడు సీట్లను తగ్గించడం జరిగింది ఇంజనీరింగ్లో ముప్పై సీట్లకు మూడు తగ్గించారు కాగా నీటిలో జోసా కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపుకు సంబంధించి బుధవారం వర్చువల్ విధానంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు దేశవ్యాప్తంగా ఐదు వందల మందికి పై విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని నెట్ పరిపాలనా అధికారి థామస్ వర్మాని తెలిపారు పరీక్ష కేంద్రాన్ని మార్చుకునేందుకు నగరాన్ని కూడా మార్చుకునేందుకు ఓకే వచ్చే నెల ప్రారంభం కాను పది పన్నెండు తరగతిలో మొదటి టర్మ్ బోర్డు పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు సిబిఎస్ఈ అనుమతి ఇచ్చింది అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా విద్యార్థి వేరే నగరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ నగరంలో పరీక్ష రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ సిబిఎస్ఈ ఈ బుధవారం ప్రకటన జారీ చేసింది కొందరు విద్యార్థులు వారు అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా ఇప్పటికి ఇతర నగరాల్లో నివసిస్తున్నారని సిబిఎస్ఈ దృష్టికి వచ్చిందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సైన్యం భరద్వాజ్ తెలిపారు ఈ పరిస్థితుల్లో పరీక్ష కేంద్రం నగరాన్ని మార్చడానికి విద్యార్థులకు సంబంధిత పాఠశాలలకు ఒక అభ్యర్థన చేసేందుకు నిర్దిష్ట సమయాన్ని ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న విద్యార్థులు ఆ సమయంలో దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అంగీకరిస్తుందని భరత్వాజ్ తెలిపారు కాగా పదవ తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షలు నవంబర్ ముప్పై నుంచి పన్నెండవ తరగతి పరీక్షలు డిసెంబర్ ఫస్ట్ నుండి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైన విషయం తెలిసిందే ఇరవై నాలుగున డిఈఈ సెట్ కన్వీనర్ కె రవీందర్ రెడ్డి అమరావతి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించి డిఈ సెట్ను రెండు వేల ఇరవై ఒకటిను ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎగ్జామినేషన్ను నిర్వహిస్తున్నారు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు కంప్యూటర్ ఆధారిత ఈ పరీక్ష జరుగుతుందని వివరించారు అభ్యర్థుల హాల్ టికెట్ను సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా లేదా ఏపీడీఈ సెట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరచామని తెలిపారు అభ్యర్థుల హాల్ టికెట్లను ఈ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు పరీక్ష గంట ముందుగా కేంద్రానికి హాజరు కావాలని కూడా వారు తెలియజేస్తున్నారు మోడల్ స్కూల్లో బోధన సిబ్బంది బదిలీకి ఆమోదం ఆంధ్రప్రదేశ్ నుండి ఈ సమాచారం అయితే విడుదలయ్యడం జరిగింది రాష్ట్రంలో మోడల్ స్కూల్ల బోధన సిబ్బంది బదిలీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఆమోదం తెలిపారు ఈ మేరకు విద్యాశాఖ ఫైల్ను ఆమోదించారు దీంతో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు మేలు జరుగుతుంది గత ఎనిమిదేళ్ళుగా సాధారణ బదిలీలు లేక టీచర్లు నానా అవస్థలు పడుతున్నారు రా గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బదిలీల అవకాశం కల్పించలేదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ల బదిలీ కోసం ప్రభుత్వానికి విన్నవించారు ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించి దస్త్రాన్ని సీఎం అనుమతి కోసం పంపగా ఆమోదం తెలిపారు త్వరలోనే విద్యాశాఖ బదిలీలు షెడ్యూల్ విడుదల చేయనుంది రెండు వేల ఆరు వందల నలభై ఒకటి మందికి మేలు జరుగుతుంది రాష్ట్రంలో నూట అరవై నాలుగు మోడల్ స్కూళ్ళు ఉన్నాయి వీటిలో నూట అరవై రెండు స్కూళ్ళు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తక్కిన రెండింటిలో పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు ఈ స్కూల్లో రెండు వేల ఆరు వందల నలభై ఒకటి మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు వీరిలో ప్రిన్సిపాల్లు పీజీటీలు టీజీటీలు ఉన్నారు మోడల్ స్కూళ్ళు టీచర్ బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంపై వివిధ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది బోధనకు ఆటంకం కలగకుండా గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఖాళీగా ఉన్న సిఆర్టీలు పీజీటీల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి సిబ్బంది కలగకుండా తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేస్తున్నామని సంస్థ కార్యదర్శి నరసింహారావు తెలిపారు కస్తూర్బా గాంధీ కళాశాలలో సిఆర్టీలు పీఆర్టీలు పీజీటీల ఖాళీలు భర్తీ చేయాలని రాష్ట్ర స్థాయిలో ప్రక్రియ చేపట్టాలని సమగ్ర శిక్షా అభియాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా విద్యార్థులు బోధనకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు సమాచారం గెస్ట్ ఫ్యాకల్టీ కింద మహిళలనే తీసుకోవాలని తెలియడం జరిగింది ఐ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం విజయవాడ నుండి ఈ నోట్ ఈ వివరాలు ఈ సమాచారం వెలువడం జరిగింది ప్ర కొత్త విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఐటీఐ కౌన్సిలింగ్ జిల్లా కన్వీనర్ హరిధర్మేంద్ర బుధవారం ప్రకటన తెలిపారు ఈ నెల ఇరవై ఆరో తేదీలోగా ఐటీఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చూపించారు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల వరకు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల దరఖాస్తు చేసుకున్న కళాశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు హాజరై సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినట్లుగా రసీదు పొందాలని పేర్కొన్నారు రసీదు లేని అభ్యర్థులు కౌన్సిలింగ్ నిర్వహించే స్పష్టం చేశారు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరేవారికి ఈ నెల ఇరవై తేదీన ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో చేరేవారికి ఈ నెల ముప్పై తేదీ వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు ఈ వివరాలపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ మొబైల్ నెంబర్స్కి మీరు కాల్ చేయగలరు మొబైల్ నెంబర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ మరో నంబరు డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ టూ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెల్ నెంబర్లకు సంప్రదించగలరు పాఠశాల విద్యాశాఖలో ఐదు వేల మూడు వందల ఇరవై మూడు పోస్టుల భర్తీ తాత్కాలిక ప్రతిపాదక నియామకాలకు అనుమతి పాఠశాల విద్యాశాఖల్లో కొత్తగా ఐదు వేల మూడు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది వాటి తాత్కాలిక పద్ధతిని నియమించుకోవాలని పేర్కొంది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయాలకు తొమ్మిది వందల ముప్పై మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్స్ టీచర్ పోస్టులు ఆదర్శ పాఠశాలకు మూడు వందల తొంభై ఏడు వొకేషనల్ ట్రైనర్లు వొకేషనల్ కోఆర్డినేటర్లు పద్నాలుగు వందల ముప్పై ఐదు ఉపాధ్యాయులు వాయామ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు రెండు వేల మూడు వందల నలభై రెండు ఇన్స్ట్రక్టర్లు ప్రభుత్వ ఎమ్మెడి కళాశాలకు రెండు వందల పదకొండు బోధన సిబ్బంది పోస్టులను తాజాగా మంజూరు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి రిలీజ్ కావడిన సమాచారం ఆర్ఎంఐసిలో ప్రకటన ఆర్ఎంఐసిలో బాలికల ప్రవేశానికి ప్రకటన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఎనిమిదవ తరగతిలో బాలికల ప్రవేశానికి ఆర్ఎంఐసి తరఫున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై రెండు వేల ఇరవై ఒకటికి ప్రత్యేక ప్రకటన వెలువరిచింది దరఖాస్తులు ప్రాస్పెక్టాస్ను ఆర్ఎంఐసి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఆర్ఎంఐసి డెహ్రా నుంచి పొందాలని పూర్తి చేసిన దరఖాస్తులు నవంబర్ పదిహేనులోగా టిఎస్పిఎస్సి కార్యాలయం పంపించాలని టిఎస్పిఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్లో డిసెంబర్ పద్దెనిమిదిన ప్రవేశ పరీక్ష జరుగుతుందని ఆమె పేర్కొనడం జరిగింది జేఎన్టీలో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల జేఎన్టీలో ఫుల్ టైమ్ పీహెచ్డీ కోసం అధికారుల నోటిఫికేషను విడుదల చేశారు రెండు వేల పద్నా పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గేట్ సెట్కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు ఏఐసిటిలో డాక్టరేట్ ఫెలోషిప్ స్కీమ్ కింద అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రెండు ఫోటో కాపీలను దత్త చేసి ఈ అడ్రస్ పంపించండి డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూకట్పల్లి హైదరాబాద్ పిన్ కోడ్ ఐదు లక్షల ఎనభై ఐదు ఈ నెల ఇరవై తేదీలోపు పంపించాలని తెలిపారు ఇవ్వండి ఈరోజు రిలీజ్ కాబడిన విద్య మరియు ఉద్యోగ వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్